వాళ్ళకి ఏం పాప వాళ్ళకేమంటే విషయం లేదు, విషం చిమ్మడం తెలుసు, విషయం లేదు కాబట్టి విషం చిమ్ముతారు. ఒకటే తెలుసు వాళ్ళకి, తెలిసిన మంత్రం ఒకటే ఒకటి, హిందూ ముస్లిం, అదొక్కటే, ఇంకేం తెలియదు. మీరు అడగండి ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళ పేరు, ఎన్డీఏ అంటే ఏందో తెలుసా మీకు? నో డేటా అవైలబుల్. మీరు ఏది అడగండి దొరకదు, సమస్య లేదు. మీరు అడగండి తెలంగాణ బిల్డర్ ఫెడరేషన్ నుంచి, మీరు ఒక ఉత్తరం రాయండి, అయ్యా 20 లక్షల కోట్ల ప్యాకేజ్ ప్రకటించారు కదా మోడీ గారు, ప్రకటించారు కదా 20 లక్షల కోట్లు, ఆ 20 లక్షలలో ఎన్ని సున్నాలు ఉంటాయో నాకే తెలియదు. 20 లక్షల కోట్లని గ్రాండ్గా ప్రకటించారు, చప్పట్లు కొట్టమన్నారు, దీపాలు వెలిగియమన్నారు, పల్లెలు పట్టుకోమన్నారు, ఏమేమో చెప్పారు ఆయన. 20 లక్షల కోట్లు అన్నారు. ఈ రూమ్లో ఇప్పుడు మీరు ఒక 500 మంది ఉన్నారు, ఎవరికన్నా ఒక్కరికి ఒక లాభం జరిగిందండి ఆ 20 లక్షల కోట్లతో? ఎవరన్నా ఉంటే దయచేసి చేయలే పట్టండి బ్రదర్. వచ్చిందా స్వామి? అచ్చా ఇట్లా అడ్డం గుప్తున్నావా? ఏమంటున్నా అంటే ఎక్కడ పోయినాయండి మరి 20 లక్షల కోట్లు? ఇంకా ఇవన్నీ మేము పనులు చేస్తుంటే మా మీద ఛార్జ్ షీట్ వేస్తారు నేను ఒక ఆయన వచ్చి. మరి నీ మీద ఏమేయాలి, ఛార్జ్ షీటా ఎఫ్ఐఆరా? 20 లక్షల కోట్లు అని చెప్తీవి, బొంకితీవి, ఎక్కడ పోయినా ఎవడికి తెలియదు ఈరోజు దేశంలో. ఒక్క మనిషిని చూపెట్టండి ఈ దేశంలో 132 కోట్ల మందిలో డైలాగులు అద్భుతంగా ఉంటాయి. పెద్దలు చెప్తారు కేసీఆర్ గారు ఇప్పుడు శుష్క ప్రియాలు శూన్యహస్తాలు డైలాగుల బాబా బీభత్సం, ఇది చేస్తాం అది చేస్తాం, మాటలు కోటలు దాటుతాయి. కానీ విషయం కాడికి వచ్చేసరికి, పేద ప్రజలకు సాయం చేసే కాడికి వచ్చేసరికి మాత్రం ఒక్కటి రాదు. ఇంకొక మాట, నేను ఒక ఆయన అంటాడు మమ్మల్ని గెలిపించండి జిహెచ్ఎంసీలో 25,000 ఇస్తాం. ఎవరిస్తారు 25,000? నీ జేబులోంచి ఇస్తావా, నీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఇస్తావా అది చెప్పడు. నేను అడుగుతున్నా ఈరోజు ఇవ్వు, నీకు ఆపుతున్నారా? రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నాం, మాకు తోచిందేదో మేము సాయం చేసాము, 10,000 రూపాయల చొప్పున 6.5 లక్షల మందికి సాయం చేసినాం, అందులో ఇది జరిగింది అది జరిగింది. నువ్వైతే చేయవు, ఇంకొకరు చేస్తుంటే నీకు మళ్ళీ అందులో ఎత్తిపోడుపుల మాటలు మాత్రం వస్తాయి. నువ్వు చెయ్యి, ఇప్పుడు నువ్వు కేంద్రంలో ఉన్నావు కదా, నువ్వు కూడా మేమిచ్చిన 6.5 లక్షల మందికి మేము 10,000 రూపాయల చొప్పున ఇచ్చాం. మీరు కూడా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి, మీరు మాకంటే పెద్ద ప్రభుత్వం కాబట్టి మీరు కూడా ఇవ్వండి 25,000 రూపాయల చొప్పున, అదే 6.5 లక్షల మందికి రేపు ఇవ్వండి. మేము చప్పట్లు కొడతాం, దీపాలు పెడతాం, డాన్సులు చేస్తాం, మీరు ఏం చేయమంటే అది చేస్తాం, మేము వద్దంటామా? అది చేయరు. కానీ హిందూ ముస్లిం ఎంఐఎం టీఆర్ఎస్, నేను అడుగుతా ఉన్నా మాకేం